హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక స్వామీజీ భేటీ అయ్యారు తాజాగా దీనికి సంబంధించి కొన్ని అంటే స్వామి స్వాత్పానందేంద్ర సరస్వతి ఉత్తర పీఠాధిపతులు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యి ప్రస్తుతం ఆలయాల్లో జరుగుతున్న వరుస దాడులకు సంబంధించి చర్చించారు అనేది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు అనేది అంటే ప్రధానంగా దేవాలయాలకు సంబంధించిన భద్రతపై స్వామీజీకి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య చర్చ జరిగిందంట అంటే దాడులపై దర్యాప్తును వేగవంతం చెయ్యాలి అని చెప్పి స్వామీజీ కోరడం అలాగే స్వరూపానంద స్వామివారి ఇచ్చిన సలహాలను కూడా ఆయన ముందుంచారంట ప్రైవేటు ఆలయాల కమిటీలను సైతం దేవాదాయ శాఖ అలాగే పోలీసులు సమన్వయం చేసుకోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి స్వరూపానందేంద్ర నుంచి వచ్చిన ఒక సూచన అంట అంటే పోలీస్ స్టేషన్ల వారీగా ఆలయాలపై దృష్టి పెట్టాలి అని చెప్పి ప్రధానంగా చెప్పడం ఇటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా పరిగణించి దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి అనేది స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారంట అంటే ఆయన సూచించిన అంశాల మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సానుకూలంగానే స్పందించారు ప్రతి సూచనను కూడా నోట్ చేసుకున్నారంట దర్యాప్తును వేగవంతం చేసి త్వరలోనే దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తాము అని కూడా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది స్వామీజీ చెప్తున్నమాట అంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో పడగొట్టిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పునర్నిర్మించడానికి ఈ నెల ఎనిమిదో తేదీన శంకుస్థాపన కూడా చేయబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పటికే ఈ అంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఒక ముప్పై దేవాలయాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారంట ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసే ప్రయత్నాలు కూడా ఆల్రెడీ ప్రభుత్వం మొదలుపెట్టింది అనేది స్పష్టంగా అర్థమవుతున్నాం సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి